ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను మరోసారి పరిశీలించాలని ధర్మాధికారి కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవాళ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిటీ సిఫార్సుల్లో తప్పులుంటే సరిదిద్దాలని ఆదేశించింది. అలాగే రిలీవ్ అయిన ఉద్యోగుల జీతాలు ఎవరివ్వాలన్న అంశాన్ని కూడా ధర్మాధికారి కమిటీయే తేల్చాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలని మరోసారి పరిశీలించాలని ధర్మాధికారి కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవాళ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిటీ సిఫార్సుల్లో తప్పులుంటే సరిదిద్దాలని ఆదేశించింది. అలాగే రిలీవ్ అయిన ఉద్యోగుల జీతాలు ఎవరివ్వాలన్న అంశాన్ని కూడా ధర్మాధికారి కమిటీయే తేల్చాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.